నమస్తే, వెల్కమ్ టు హెచ్ఎండి డిజిటల్. తమ యాప్ను ప్రమోట్ చేసుకునేందుకు, కస్టమర్లను ఆకర్షించేందుకు పలు సంస్థలు యూజర్లకు చిన్నపాటి గేమ్స్ నిర్వహించి ప్రైజెస్ అందజేస్తుంటాయి. అన్ని కంపెనీలు విశ్వసనీయమైనవి కానప్పటికీ కొన్ని ప్రముఖ సంస్థలపై మాత్రం ప్రజలకు అపార నమ్మకం ఉంటుంది. క్రెడిట్ బిల్ పేమెంట్ యాప్గా అందరికీ పరిచయమై పలు ఇతర సేవలకు కూడా ప్రవేశపెట్టిన క్రెడ్ విశ్వసనీయ కంపెనీలో ఒకటిగా పేరుగాంచింది. బెంగళూరు చెందిన ఒక వినియోగదారుడు క్రెడిట్ తనను మోసం చేసినట్టు సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇటీవల 3.25 లక్షల విలువైన జాక్పాట్ను తను గెలుచుకున్నట్లు చెప్పాడు. అయితే సాంకేతిక లోపం పేరిట కంపెనీ ఆ బహుమతిని రద్దు చేసిందని ఆవేదన చెందాడు. విజయం సాధించిన ఉత్సాహం ఎంతసేపు మిగలేదని లభోదిబోమన్నాడు. క్రెడిట్ ఫ్రైడే జాక్పాట్ ఆడిన అవిరల్ సంగల్ మ్యాక్బుక్, ఐప్యాడ్, ఎయిర్ ప్యాడ్స్, మ్యాక్స్ మరియు ట్యూమీ బ్యాగ్ను గెలుచుకున్నాడు. తన పోస్ట్లో పేర్కొన్నాడు, టీడీఎస్ ప్రయోజనాల కోసం పాన్ వివరాలు అందించమని కంపెనీ తనను సంప్రదించినట్లు చెప్పుకొచ్చాడు. వాటిని అందించిన తర్వాత అకస్మాత్తుగా బహుమతిని రద్దు చేశారని ఆరోపించాడు. కంపెనీ వ్యవస్థాపకులు కునాల్ షాను ట్యాగ్ చేస్తూ సంఘల్ తన అనుభవాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. పాన్ సమాచారాన్ని సమర్పించిన తర్వాత సాంకేతికత సమస్య కారణంగా జాక్పాట్ రద్దు చేయబడిందని తెలియజేసేందుకు సంఘల్కు క్రెడ్ నుంచి కాల్ వచ్చింది. అయినప్పటికీ సహృద భావంతో కంపెనీ అతడి అకౌంట్లో 1000 రూపాయలు జమ చేసింది. అతడు ఆడడానికి ఉపయోగించిన పాయింట్లను తిరిగి చెల్లించింది. దీంతో చిరెత్తుకొచ్చిన సంఘల్ సిగ్గు లేకుండా క్రెడిట్ తనకు పాయింట్లతో పాటు 1000 క్యాష్బ్యాక్ను తిరిగి ఇవ్వడానికి మళ్లీ కాల్ చేసిందని, దాన్ని తిరస్కరించారంటూ నిరాశ వ్యక్తం చేశాడు. బక్కారణంగా 200 మంది వినియోగదారులు జాక్పాట్ను గెలుచుకున్నారని కంపెనీ వెల్లడించినట్లు అతడు తర్వాత మరో అప్డేట్ను పంచుకున్నాడు. సమస్యను పరిష్కరించి విజేతలను గౌరవించడానికి బదులు రివార్డులను రద్దు చేయాలనే కంపెనీ నిర్ణయాన్ని సంఘల్ విమర్శించాడు. ఇదే విషయాన్ని క్రెడిట్కు తెలియజేశానని, వారు అలా చేయకపోతే చట్టపరంగా ముందుకు వెళ్లే అవకాశాలను పరిశీలిస్తానని తెలిపాడు.